నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రశాంత్ కిషోర్ గారు ప్రతిదానికి సంబంధించి ఒక స్ట్రాటజీని బయట పెడుతూ ఉంటారు, ఆయన అభిప్రాయాన్ని కూడా బయటకు చెప్తూ ఉంటారు. అలాగే మోదీ గురించి కూడా బయటకు చెప్పడం జరిగింది. సో ఒక స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశారు. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఆయనకి కష్టమే, మోదీకి 2024 అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి వివరణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే అండి. నమస్కారం. సో ప్రశాంత్ కిషోర్, సో ఆయన ఎన్నికల వ్యూహకర్త. ఆయన గురించి మనం చాలా సార్లు వైసీపీకి సంబంధించి ఆయన సాయం చేశాడు, ఆయన ప్లాన్లు ఎలా ఉంటాయని చాలా సార్లు ఇంతకు ముందు మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు మోదీ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. 2014లో మోదీపై దేశ ప్రజలు చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అది నిజమే, అది వాస్తవం కూడా. అది 2019లో ఆయన చేసినటువంటి పనుల వల్ల అది కొంచెం డౌన్ ఫాల్ అయింది. బట్ ఈ 2024లో అయితే మాత్రం మోదీకి కష్టమే, ఇంకా ఆ స్టేజ్ కి రాలేరు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 2014లో మోడీ గారు అధికారంలో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ 2 సార్లు వచ్చిందంటే 10 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సహజంగానే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు రోజీ స్కామ్ అని కొంతమంది మీద ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆ యూపీఏ గవర్నమెంట్ వాళ్ళ మంత్రులను కూడా చూడకుండా లోపల జైల్లో పెట్టి నిజాయితీగానే చేశారు, వాళ్ళు జైల్లో పెట్టారు. అలాగే అప్పుడు రాష్ట్ర విభజన దక్షిణాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఇలాంటి కొన్ని వాళ్ళకి విభజన జరిగిన తీరు దేశం అంతా గర్హించింది. అంటే విభజన చేయటం తప్పు కాదని చెప్పండి, విభజన చేసిన తీరుని మనం ఆంధ్ర తెలుగు వాళ్ళు కూడా బాధపడ్డారు. అలాగే దేశం అంతా కూడా ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, అప్రజాస్వామికం అనేటువంటి వీళ్ళు కరెక్ట్గా లేరు, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు అప్పటికప్పుడు హడావుడిగా ఎలక్షన్ల ముందు చేశారు, ఇన్నాళ్ళు ప్రజలు ఆందోళన పట్టించుకోకుండా ఇవాళ చేశారు అనేటువంటి భావన అందరికీ వచ్చింది. దానికి తోడు యూపీఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అవినీతిమయం అయిపోయిందని ఈయన మన రామ్ దేవ్ బాబా, కిరణ్ బేడి గారు, కేజ్రీవాల్, ఇంకొక ఆయన పొట్టుగా ఉంటాడు, ఆయన పేరు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను నేను, ఆచార్య గారు, ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడ రామలీలా మైదానంలో భారీ ఎత్తున సభలై పెట్టేసి యూపీఏ గవర్నమెంట్ చాలా అవినీతిమయం అయిపోయింది, కాంగ్రెస్ వీళ్ళని ఓడించాలి, కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి నినాదం ఎత్తుకున్నారు. ఇది ప్రజలకు బాగా కరెక్ట్ అయిపోయింది. అప్పటికే వాళ్ళు 10 సంవత్సరాల పాటు అధికారులు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకత ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మోడీ గారికి సానుకూలంగా మారింది. అప్పుడు మోడీ గారిని వాట్సాప్ యూనివర్సిటీ, ప్రశాంత్ కిషోర్ లాంటి సీడ పురుగులు, చాలా గొప్పవాడు, వీరుడు, ధీరుడు, ఇతను గుజరాత్ మోడల్ అభివృద్ధి చేస్తాడు దేశాన్ని, 14 లక్షల బ్లాక్ అమౌంట్ తెచ్చేసి అందరి అకౌంట్లు వేసేస్తాను, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు. అతను అద్వానీ గారిని పక్కన పెట్టేసి జాయిగా గురువు పంగనామాలు పెట్టి ఆయన పక్క దోసేసి ఇలాగా కొంచెం ఎక్స్పోజ్ అయ్యాడు. అతను ఈ అయ్యేటప్పటికి దేశ ప్రజలు అందరూ కూడా నమ్మారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి కొంతమంది కొన్ని నమ్మకమైన మిత్రులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న మంచి మిత్రులు ఉన్నారు, అకాలీ దళ, శివసేన, టీడీపీ, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలిచారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ. తర్వాత ఆయన అసలు స్వరూపం బయటపడింది. మీకు ఎన్డీఏ మొదటి విడత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నమ్మకమైన మిత్రులు అకాలీ దళ, చంద్రబాబు నాయుడు గారు దూరం అయిపోయారు, వాళ్ళని తన్ని తరివేశారు, ఓ పొమ్మనకుండా పోగొట్టేశారు, వాళ్ళ హామీలన్నీ తొంగలో దొక్కారు, ఆ రాష్ట్రాల ప్రజల్లో చాలా అధ్యయనం చేశారు. ఇక మరి ఎవరికి లబ్ధి పొందారయ్యా అంటే మోడీ గారికి బిహైండ్ ది స్క్రీన్ ఉండే అదానీకి లాభం వచ్చింది, అంబానీకి లాభం జరిగింది, అనిల్ అంబానీకి లాభం జరిగింది. అలాగే రామ్దేవ్ బాబా తన వ్యాపారాన్ని యోగాసనాలు అయ్యి వేసుకుని రకరకాల సర్కస్ చేసి రామ్దేవ్ బాబా వాళ్ళ పతంజలి ప్రోడక్ట్స్ విపరీతమైన మార్కెటింగ్ చేసుకున్నాడు. పంచదార పాకాన్ని తేనె కింద అమ్మేసుకుంటున్నారండి, తెలుసా మీకు? పందార బెల్లం కలిపి పాకం పట్టేసి చిక్కగానే దాన్ని తేనె అని అమ్మేసుకుంటున్నారు. అలాగా వాళ్ళ వ్యాపారాన్ని 100,000 కోట్లు తీసుకెళ్లారు. అతను లబ్ధి పొందాడు. అన్నాచార్య గారు ఇంటికాడికి వచ్చి మెత్తగా రొట్టీలు అయ్యి మెత్తగా చేసి పెడుతున్నారు అతనికి, బటర్ నాన్, రోటీ, పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీరు, నేతి చమన్, ఆలు మటరో, ఇలాంటి కర్రీలు బాగా కమ్మగా వండి పెడితే ఇంట్లో పడుకున్నాడు ఆయన. సోలాపూర్ దుప్పట్లో తడసరిగా వండి తెప్పించుకుంటుండు, ఒకదాని మీద ఒకటి వేసుకుని కప్పుకుని పడుకున్నాడు, బయట రాకుండా. కేజ్రీవాల్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిపోయింది, కిరణ్ బేడి గారు లెఫ్టినెంట్ గవర్నర్ అయిపోయింది, వీళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది అయిపోయారు. ఈ దేశ ప్రజలు మాత్రం మట్టి కొట్టుకుపోయారు. ఈ దేశంలో ఎంత దుర్మార్గం అంటే కరోనా లాంటి ప్రపంచాన్ని గడగడ వడికించిన కరోనా వస్తే, ఈ దేశం విలయం బారిన పడితే, ప్రకృతి శాపానికి గురైతే, ఈ దేశ ప్రజల దిక్కు ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. అనామకుల్లా చనిపోయారు. వీళ్ళు కనీస అవసరాలు మౌలిక వసతులైన విద్య, వైద్యం, ఇలాంటి విషయాల్లో, వైద్యం విషయంలో ఈ దేశం డిజాస్టర్. అభివృద్ధి చెందిన ఆజాదీకా అమృత మహోత్సవ 75 సంవత్సరాల స్వర్ణోత్సవాలు వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ వేళ గాలి ఆడక మరణాలు సంభవించినాయి. ఇది సిగ్గుగా లేదు. మీకు మోడీ కాకపోతే నేనున్నా కానీ అప్పుడు ఏం చేస్తానంటే, ఈ దేశాన్ని లాక్డౌన్ లో నెట్టకుండా అంతర్జాతీయ సరిహద్దులు మోస్తారండి. ఫస్ట్ మన పక్కింట్లో అగ్ని ప్రమాదం జరిగితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు అప్రమత్తం అయితే ఆ అగ్ని ఏపీకి రాకుండా కాసుకుంటారు కదా. అలాగే పక్కన చైనాలో నవంబర్లోని ఇది బయటపడినప్పుడు మీరు ఇమీడియట్ గా అంతర్జాతీయ సరిహద్దులు ముయ్యాలి ఫస్ట్. అవన్నీ మానేసి ఆవిడ మోడీ ఆడేవడో తీసుకొచ్చి అమెరికా ప్రెసిడెంట్ ని ఇక్కడ ఏటండి ఈ డ్రామాలో. అంటే ఇప్పుడు మోదీ కష్టం అని చెప్పేసి అని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అంటున్నారు కదా. సో ఆయన లేకపోతే మరి ఆ ప్లేస్ లో ఇంకెవరు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు? నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఎవరు? బీజేపీ నుంచి అయినా కానీ, లేకపోతే వేరే ఛాన్స్ అయితే ఇప్పుడు బీజేపీలో మోదీయే వస్తారు మళ్ళీ. సో వేరే పార్టీ నుంచి ఆలోచించుకుంటే కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారు? రాహుల్ గాంధీ అయినా, మన్మోహన్ సింగ్? ఏదో ఒక ఉత్పాతం, ఒక ఇబ్బంది కలిగినప్పుడు, దేశం నిరంకుశం నియంతృత్వం బారిన పడినప్పుడు ఎవడైనా పర్వాలేదు అనే దేశ ప్రజలు ఒప్పుకుంటారు. మీకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రకటిత ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీ 1975 లో ఈ దేశాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఎమర్జెన్సీగా 3 దళాలు, ఇందరు సంజయ్ బన్సీలాల్ చెయ్యని అకృత్యాలు లేవండి. పత్రికలు గొంతు నొక్కారు, ప్రజాస్వామిక వాదులందరినీ లోపల జైల్లో పెట్టేశారు. ఈ దేశంలో 300 మంది నాయకులు జైళ్లలో మగ్గిపోయారు సంవత్సరాల తరబడి. అప్పుడు ఈ దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చి లెఫ్ట్ రైట్ అంటే భారతీయ జనసంఘం, కమ్యూనిస్టులు కూడా ఒకే పార్టీలో చేరిన సందర్భం అది. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాన్ని ఓడించారు, ఇందిరాగాంధీ గారిని ఓడించారు. అది ఎవరైనా కానివ్వండి. తర్వాత వాళ్ళు విఫలమయ్యిందా, అది కలగోరకంప చల్లా చెదిరైపోయింది, అది వేరే విషయం. ముందైతే ఓడిస్తారు. మోడీ నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలు నెట్టి విరిచి వాళ్ళ శోకానికి కారణమైన ప్రజలు ఏదో మాయ గురయ్యో మంత్రజానికి గురయ్యో 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాల కన్నా మోజు తీరక గెలిపించారు. ఈసారి ఆ పరిస్థితి లేదండి. అందుకనే ఆయన రామాలయం మీద, బాలరాముడి మీద ఆధారపడ్డాడు. రాముడు తప్పకుండా ఇప్పుడు మీరు అన్నట్టు, అలాగే ప్రశాంత్ కిషోర్ అన్నట్టు మోదీకి సారా కాలం చెల్లినట్టే అంటున్నారు. మరి అది ఏం జరుగుతోంది ఏంటి మనకి విత్ ఇన్ మంత్స్ లోనే తెలియబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, శ్రీనివాసరావు గారు.